ఇంట్లో బుర్కేసుకొని కూర్చుంటది నువ్వు పాసల వద్ద పిల్ల ఊళ్ళో కై చూపించుకోనరా అవునా అమ్మ నీకు నీకు సిగ్గులేదు నీ కొడలకు సిగ్గులేదు చూపించుకోరమాట అని మరణాయి చూసినాడు చూసినా పిల్ల ఏం పేరు పెట్టింది ఏం పేరు నాకు పేరు రాదు అది పలకొనికి వస్తా ఎల్లమ్మ అంటే కాదమ్మ ఏమే వదుడుకా చూస్తున్నా మిగతా మీ పిల్ల సీమి వచ్చింది బాగా ఓయమ్మో ఇదేంటి రాదు కులుకులాట జ్వరం వచ్చింది వాడు వాడు ముగ్గు తెలుసు వాడు దొరికదాను పై చూపించుకుని రాపు కాలుతున్నది అమ్మ చూపించుకొస్తా చూపించుకుని రాపు పైసలు ఇస్తామా ఇస్తే పోయి రాపు గట్టిగానే ఉండడు డాక్టర్ ఏం చేస్తున్నాయి అమ్మ వాయమ్మ 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 శాతలం అనువయ్యా ఏం శాత సాత సలం ఆరి వాయమ్మ కుమరాక టీ చూస్తే అందరు బాగుండరా బిడ్డ అక్కలు చెల్లెళ్ళు బావలు మరదలు మరదాన్లు మనమలు మనవరాళ్ళు యారాన్లు సమతులు అందరు బాగుండరా ఏం చేతి బిడ్డ ఏం చేస్తారా చెందికి పోయినా పదహారు నుంచి టమాటా చెట్లు కలిసి 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 నడుముల మన పోయి అట్టే బిగ్గర పిడుచుకపోయినా టైని తల్లి ఇది కాన పోయి బాగా దూప దూప అవుతున్నది గొంతెడకపోతున్నది ఏమో అంత గాశాను బేసాను బేసాను అవుతున్నది ఇంటికి పోయి ఇంత చిటకాలు అన్నది ఆగదాం అంట అని పోతున్న బిడ్డ ఏం చేతనే శతకాని పాలము ఆ బాడు కా శేనికాన్ని ఉండడు మరి ఎప్పుడు వస్తాడో ఎక్కడ పోతాడో ఉండాలి బాయా బాయా ఎండలు చాలా ఉండ అమ్మా గుడ్డు బజ్జి పెట్టిండ్రు గుడ్డు పెట్టిండ్రు నిమ్మకాయలు కళ్ళు చీసా కొబ్బరికాయ ఏమింది అమ్మ బొమ్మను కూడా వేసి పెట్టిర్రు వీళ్ళ మనవయ్య ఏ సంతే ఏ దొడుకని మూడు బాటల కాడ వచ్చి మరాదు ఏ రాత్రి వచ్చి తీసేసిపోతాయి తిప్పేసిపోతాయి సిగ్గుండాలి శరముండాలి మంత్రకు ఊళ్ళో తీసేస్తారేమో అక్కడ గడ్డ కొయ్యానని తీసేసుకోరా ఏమింది అమ్మాగో పసిపిల్లలు తిరిగి తువ్వా తోలం అను అయ్యో యారాతి వచ్చి కూర్చుడు మరి బుర్క పిట్టలు వచ్చి కూర్చున్నట్టు మరో మొగడొచ్చి తీసేస్తాడు ఆడిదొచ్చి తీసేస్తుందో మూడు బాటలు కనబడితే చాలు మంత్రాలు మనవయ్య ఇలా దిక్కుల దీపం బడువా గీడ నాయమ పట్టపావులు పట్టపావులు తీసేసిపోతారు తీసేస్తా మనవయ్య వాయమ్మో 20 రూపాయల కొబ్బరికాయ పెట్టిండ్రు 10 రూపాయల నిమ్మకాయలు పెట్టిండ్రు అదేంటిది గుడ్డు బజ్జి పెట్టిండ్రు గుడ్డు పెట్టిండ్రు నిమ్మకాయలు కళ్ళు చీస అన్నీ పెట్టిండ్రు అమ్మ ఆయన దయ్యాలు పోతాలు లేవమ్మ ఎవడు చెప్పింది దయ్యాలు ఉన్నాయంట అని నాకన్నా పెద్ద దయ్యం మా ఊళ్ళు ఇవ్వది లేదు దయ్యాలే నన్ను చిత్త వసుకోవాలి వసుకోవాలి ఏం చేతున్నా ఏ ఏం కాదమ్మ తీసుకొని తింటే ఏమవుతుంది కలుపు నానికి వస్తుంది కలు కావాలంటే 20 రూపాయలు కావాలి పాసమాలింది ఏమని అమ్మ తీసేసిన దాన్ని తిప్పేసిన దాన్ని తీసుకొని పోయి తింటుందంట నా ఉసురు వసుకుంటారు మంది మంది మనవయ్య అన్నడా వస్తుండరా ఏమే ఇంకా మనవయ్య ఏమన్నా పెట్టి ఎత్తురా అంటే రాయి పెట్టి ఎత్తండి బాడక వాయమ్మో 30 రూపాయలు కావాలి నేను కొబ్బరికాయ యా దేవుని కాడ పెట్టిన దేవుడు నన్ను మెచ్చి ఇంకో 10 లక్షల రూపాయలు ఇస్తాను కొబ్బరికాయ కూడా పెట్టింది ఓ అమ్మో చిన్నగా ఉండదు అంటే నాటుకోడి గుడ్డే కావచ్చు తల్లి గుడ్లు అంటే నాకు పానం రా గుడ్లు అంటే ఇగలేడు పార్వ పార్వతల కూడా కొమ్మ కాసుకొని తింటా ఇప్పుడు పెట్టినట్టే అబ్బో గుడ్డు బజ్జి తల్లి లేట్ చేస్తే ఓయమ్మో ఇప్పుడు కొడుకుడు కొడుకుడు ఉండదు ఇప్పుడు కొడుకుడు కొడుకుడు ఉండదు ఇప్పుడే పెట్టినట్టు గుడి సరగడు సరే అమ్మో ఎవడా వచ్చి పాడవుతున్నా ఏం చేతున్నాయి మా పవీనిగాడు అన్నాడమ్మా అక్క ఇవల్ల నువ్వు ఎవరి ముఖం చూసినావు కానీ కడుపు నిండా తింటే అన్నాడు అంటే ఆడే మన చికెన్ చేస్తాడు మటన్ చేస్తాడు అనుకున్నా కానీ నాకు తువ్వలనే దేవుడు పోత పోత ఈ అదృష్టి అని ఇస్తాడు అనుకోండి తల్లి పోత ఇంకలారా వసంతలారా తీసేసి పోయింది రే రోజు నాకు చెప్పి చేసేయండి రే చెప్పి తీసేయండి రీ చెప్పకుండా తీసేసి అట్లా తిడతా అమ్మ కలిసారు సార్ సరే సార్ పెట్టుకోండి అమ్మ దొరికి ఎవరన్నా చూస్తే ఏమనుకోకుండా దయ్యాలు లేవు తలేవమ్మా అడ్డం పెట్టి తింటే అన్ని గుర్తుకు రావాలి అడ్డం పెట్టి తింటే అన్ని గుర్తుకు రావాలి ఏమో తల్లి మీరు నాకు గుర్రా కోమత పోతలేరు ఏమింది అమ్మా ఆకలి కొన్నా నేను ఆకలి కొంటే చాలమ్మా దేవుడు ఎప్పుడు ఎరక అవుతుంది ఎట్లా ఎరక చేసుకుంటాడో కానీ యా తోలనన్న నాకు ఇంత బో పెడతాడు రా ఏమింది అమ్మా గుడ్డు బజ్జి ఉడకవేసిన గుడ్డు కళ్ళు కొబ్బెర వాయమ్మ తల్లి నాకు అది సిగ్గుతున్నాను మీరు కనుక దిష్టి చేసిర్రు అంటే నాకేం కాదురా మీరు దిష్టి చేసిన ఏం కాదు లోకం దిష్టి చేసిన దిష్టి తాగుతా అది దిష్టి గీనే కూర్చుంది అమ్మ పిల్లగాడు చూడు గేటు తెరిచేసి పోయిండు
ఇన్నో అట్లా మనం అయ్యా ఒకటే ఉబ్బరిస్తున్నది ఉబ్బరము ఎర్రటండి తల్లి ఆ షెట్ కళ్ళు తెచ్చిపోయేసిర్రో ఒక షెట్ కళ్ళు తెచ్చిండ్రా తీసేసేట వాళ్ళందరూ ఒక షెట్ కళ్ళు తెస్తారు అమ్మ మంచి స్థలం కూడా పొంగినట్టున్నది పిల్లగా అయ్యిందిరా పిల్లగా అయ్యిందిరా ఉప్పుకుట ఉప్పు తింగే పొంగుతుంది ఏమని అమ్మ కళ్ళ మనవే ఎర్ర ముందురాకపోతేనేమ్మ తీసేసి ఇట్లా వంగని పోయి అందుకున్నా కానీ అయిపోవు పిల్ల బిడ్డను కలిసారు అమ్మో మా బావిరు గారి గుడి బాజీ దారా గుడి బాజీ దారా అంటే అర్థం మనవే దానే దాడే అమ్మ గుడి బాజీ కొంప ఉండదు ఏం పిండి పెట్టింది అమ్మ గుడి బాజీ సరదా నో 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 మా మామ చిన్నాడు కూడారా మూడు మూడొద్దులు నాడు ఇడ పెట్టిర్రు ఏ పెడితే ఈ కాకి ముట్టదు ఆ కాకి ముట్టదు మా కాకుల్లో మనం పోయా పెట్టినాక ఎక్కడ అక్కడ పోయినాక నేనే పోయి మరి ఆది ఎత్తుకొని పోయి గడ్డాన్ని సాడుకొని తిని వచ్చినా మరి కొమ్మ ఉంటుంది రా తీసేసిన తర్వాత తింటే మరి కొమ్మ ఉంటుంది రా తీసేసిన తర్వాత తింటే మళ్ళీ ఎవడన్నా వచ్చినమ్మ రాయమ్మో బొమ్మల మనవే బొమ్మ నాడికి పెట్టి ఎవడన్నా చూస్తే గుర్తుపడ కదా ఇంకొకరికాయ ఇవన్నీ రెండు దినాల కొద్ది బాగా ఉండదు నాకు ఏడు దినాల కొద్ది రాసి పెట్టినరా నాకు తెలుసమ్మా నేను మనమొచ్చి నా నుంచి చూస్తున్నా మూడు మా సెల్క మూడు తోవల కొయ్య బాటని నేను ఏ రాత్రిలో లేచి వచ్చిన ఎవడెవరు తీసేసిపోతాడే కానీ బాట్కావులు గిన్ని గుడపెత్తులు ఇంత బొమ్మ అది తీసిపోతారు గిన్న కళ్ళు ఓ కోడి పుంజు ఓ కొబ్బరికాయ ఓ చీర ఓ రైకా ఓ జాకెట్ ఓ 50 రూపాయలు తీసేసిపోతే 4 దినాలు తిననా మంది మనవయ్య గత్తరు లేవా ఈ మందికి అందరికి సాధవాళ్ళు చేసి తీసి ఆడబెట్టండి తీసి ఆడబెట్టండి పెద్ద తల్లి ఒక సైకిల్ కొని అక్క అంటే నీ అక్క నీ అక్క నీ అమ్మ డొప్పరగల సైకిల్ దొక్కుని రావాల్సి వస్తుంది నీ అక్క దీన్ని దొక్కే బదులు ఎత్తుకొని పోతాయి ఈ సైకిల్ నాది కాదు పాపం పోరగాళ్ళు ఆడుకుంటానని ఆడబెడితే నేను తీసుకుని వస్తాను కొత్త సైకిల్ కొనే అక్క అంటే పొద్దు పొద్దుగా మానే కూర్చున్నది ఇంటి ముందు అమ్మ మళ్ళీ వాడన్నా చూసి ఎత్తుకొని పోతాడు అట్టుబత్త కత్త అప్పుడు ఎత్తుకపోకుండా పూర్ణి అవ్వ పొద్దు పొద్దుగానే కోడిగుడ్డు కళ్ళు మాగానే దొరికినాయి ఎక్కడ దొరికినాయి ఒక అక్క అమ్మా ఆ శిలకనాభం అవుతుందిగా బాగానే కాదే ఎక్కడి అయ్యి బాగానే తెచ్చుకున్నావు కొన్నవా లేకపోతే ఎక్కడ నన్ను తెచ్చినవే ఏ తమ్మి నాయే నీయా దేవునికి ఎడబెట్టిన ఎల్లమ్మ గిడ పెట్టినా మల్లమ్మ గిడ పెట్టినా పోసమ్మ గిడ పెట్టినా ఎల్లమ్మ గిడ పెట్టినా మల్లమ్మ గిడ పెట్టినా పోసమ్మ గిడ పెట్టినా అందరు అమ్మల గిడ పెట్టిగా ఏ నువ్వు దేవునికి పెట్టినావా అబ్బా దేవునికి కోడిగుడ్డు కాదే కుంకుమ ఎందుకు కలిపినవే ఏ ఎల్లమ్మ తనకు పోయినప్పుడు అమ్మ అన్నది కళ్ళకి వచ్చి బిడ్డ తను ఎడబెట్టినప్పుడు నా ఎడ మీద కుంకుమ పోయా అన్నది కుంకుమ పోసిన మరి దయానికి పెట్టినట్టు బొగ్గు పోసినవి ఎందుకు ఇలా దింపుడు గాలం చేసేటట్టే ఉన్నది ఏడిపోతానా ఏడిపోతానావు పోసాకనంట ముగ్గురు ఇల్లగా అట్లా వస్తున్నావు మీనికి
నేను రాను తాగితే ఎక్కిందా లేకపోతే ఏదైనా పట్టిందా? నాకు రాబుద్ది అయితే ఒక ఏమైంది పిచ్చళ్ళ గురించి వెంటమే కానీ లైవ్ లో ఇదే చూడటం ఈ పాస్మాన్ వల్ల సల్లగా చంద్ర గారి పెళ్లి రే పేరు అంటరా నేను పోదాం అనుకున్నా కానీ పానం సరసీలి కొల్లలా మను అయ్యా హలో పాము చూడు ఇప్పుడు అర్థమైంది బిడ్డ ఈ ఎక్కన్నో తీసేసిన కాడ వచ్చేదారులా నేను అప్పటికీ అనుకున్నా నేను చెలక్కాడి పోతా అంటేనే అనుకున్నా వాళ్ళు అప్పుడే వచ్చి తీసి ఆడ పెట్టిపోతాళ్ళు పుసుక్కున మాకపోతే తీసుకుపోతుంది అనుకున్నా ఇది మొదలారి ఇది తీసుకొని వచ్చినే వచ్చి తిన్నది నేను ఎత్తుకపోతా కదా నీకు ఏ రోగం పుట్టింది నీకు గత్తలు వస్తే ఇంకా బజార్లో వేసుకునే తెచ్చుకొని తిన్నావా అది పట్టింది ఏదో పట్టింది ఆగు నేను ఎట్లా పెట్టాలి నీ ఇంట్లో మనవయ్య రాని దిక్కు దీపం మనవ రాని కొంప వచ్చిర్రంట ఆలు కూడా కొట్టిల్లంట మా అత్తకు ఫేన్లు ఏంలా చీరిత్తవని బజార్లో దయ్యం పట్టిందరా నీకు వెంటనా ఉండాగు ఎవరన్నా తీసుకొస్తా ఎట్లా చెప్తాను నువ్వు ఏమైందిరా చంద్రిగా అర్షమూల దాని అంట వానికి అర్షమూల దాని అంట వానికి చంద్రగానికి చంద్రగాడు వస్తానరా వస్తాను ఆపరేషన్ చేస్తాను అర్షమూలకి లోపల నలుగురు వస్తున్నారు అందోలకపోతారట వస్తున్నారు లోపల జాంగర్ లేదు ఇది పిక్తాను మొత్తం వచ్చారు కానీ ఇంకా దాన్ని నువ్వు ఏదో పట్టింది నేను పట్టింది బర్రె ఉన్నట్టున్నది ఇక ఏమైంది ఏమైంది బజ్జీలు తెస్తావు బజ్జీలు ఏమైంది నువ్వు ఇట్లా కాదే ఇట్లా కాదు ఇప్పుడు మిమ్మల్ని పట్టింది తెంకొని పోవచ్చు అది ఏముందో కానీ కోడిపీల పుడుతుంది నిన్ను ఎత్తుకపోతే ఆ చీరకంతా కోడిపీ అంటది నీకేదో పట్టింది ఇంట్లో వేసి ఇంట్లో వేయాలి వద్దే అంటే నేను ఎత్తుకపోతే ఆడొస్తాను వీడొస్తాను అంటే అసలు మొగనిషి పెట్టింది నీ ఎత్తుకపోతే రెండు బిడ్డ కావాలన్నా తీసుకొని వస్తా కొబ్బరికాయలు వచ్చి అన్ని తెచ్చుకున్నది నీ పొద్దుమీకొస్తా శాంతి నారాయరా కంట పొద్దుమీకే నన్ను ఇండేసింది ఎవరా వస్తున్నా శాంతి నాలాయ గడ్డాం కాడికి రా వస్తున్నా అందరు ఇక్కడ మొదలయ్యారు ఇక్కడ కొడుకులు నా 6 మంది బిడ్డలు నా 6 మంది కొడుకులు నా కోడళ్ళకి ఏమైనా తెచ్చిపెట్టారా మీరు నా కొడుకులకి ఏమైనా తెచ్చిపెట్టినారా నాకు 8 మంది మొగలరా వారు కావాలా నా ఇంటి చుట్టూ పొద్దులు వేస్తే నా ఇంటి మీద పడతారేమరా పటేలో లిల్లీ పటేలా వచ్చిన దా ఇప్పు కూసినా మరిచిపోదు మంత్రసాని రాలేదా ఇంకా
తీసి పడేసి అన్ని తెచ్చుకొని తిన్నది నేనే తీసేసిన మా అత్త కొరకు మా అత్త కళలు వచ్చి నీకొచ్చిందా నేను పెట్టి తిన్నది ముద్దు వచ్చింది బాగుందా ఏంటి ఓ పెంట వాయమ్మ మీ అత్త వాయమ్మనా ఓయమ్మో కన్ను అంగాలు తిరిగినా మేము నేను మీ అత్త ప్రతి ఊర్ అంగాల మీరు సాగర తిన్నది కళ్ళు తాగుతుండే బుబ్బాలు తింటుంది గుడ్డుబా తింటుండే కొడుక రామసాగర్ రామలక్ష్మి మొగడు కాదురా నువ్వు నీ నోట మన్ను కొడుక నన్ను ఎన్ని తరవటరా నీ దిక్కుల దీపం పడువా ఇదే ఇట్లనే ఇట్లనే చేస్తాను ఇట్లనే చేస్తాను అగడగడు దీన్ని ఏం చేయాలి కాదు ఇదేం చేయాలి పెండనా ఎట్లా పోవాలి ఇది ఎట్లా పోవాలంటే ఇక వాయబ్బా ఈ తమలపాకుల చెట్టు అయితే ఎప్పుడు ఇంటి ముంగలు చేస్తారు తమలపాకుల చెట్టు ఏమైంది లక్ష్మి గట్ట కొడుతున్నాను ఏమైంది లక్ష్మి గట్ట కొడుతున్నాను నేను ఎత్తుకపోతే కొబ్బరికాయ కాదే కాదు సౌతికి అర్థమైన సౌతి మూడు తాళ్ళ పెట్టింది తెచ్చుకొని తినే మరి లెక్క నేను మీకు ఎవరికి రాదు కానీ దీన్ని ఎట్లా పోగొట్టాలో నాకు తెలుసు కదా నాకు పోగొట్టా నేను తీసేస్తాను నీకేం పాపం చేసి మామ నేను చిన్న కోడలు బాగా చూసుకున్నావు నడుపు కోడలు బాగా చూసుకున్నావు నన్ను బాగా చూసుకున్నావు మామ నువ్వు చూసుకున్నావు పాపం చేసిన మామ నన్ను ఈ రెక్కలతో కన్న కష్టం చేసిన మామ నీ వీర పడిపోయిన బాబా నువ్వు అప్పుడు పెట్టావు బాబా తీసుకో అది ఇట్ నుంచి అటు పడితే మళ్ళా తినే తినపియకు దాన్ని ఎట్లా తీయాలి నాకు తెలుసు ఎలా పోలే మళ్ళీ వచ్చేటాల కల్లా నీ పని చెప్తారా కొడుక గడి మోపలు ఇనిమకాయ దొడకేసిన నవ్వులు నవ్వులు ఇక అది పోకపోతాను అన్న అడిగి ఎందుకు ఇనిమకాయకే పోతుంది పోలే పోలే ఆగు బిడ్డ ఎంత పోతుంది ఇయ్యగుందా తాగు నువ్వు పుసుకుని ఇంటి నుంచి వచ్చాడు నీ మీద పడితే తాగు 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 తాగాలి తాగవా మీరు జరగారు గాజులని బలగొట్టి దీన్ని ఎత్తుకపోతే పోయిందా తగ్గలేదు అది పోతావా
ఏం పేరమ్మా కుమ్రకనా ఎవరు మీ మొగడు ఎక్కడ మీ మొగడు ఎక్కడ చెప్పు సోయొచ్చిందా ఒక్క ఓ నీ అమ్మ నేనెంత కష్టం పడ్డానమ్మా ఇప్పుడు తేలారింది ఎమ్మంటున్నాయి అబ్బా యాక్టింగ్ చేసినావు అండి ఇక ఇదాలు కానీ ఇప్పుడు ఏమైంది పనికి పనిందా ఏమైందిరా ఏంది అంగవంత ఏంది ఎంత నొప్పులు నొప్పులు ఉండేది అక్క ఇక్కడ చూడు ఓ అక్క పదిను అక్క నీకు తెలియదు నీకు నువ్వు వస్తాంట బజార్లో తెచ్చుకున్నావు కదా తినగానే దయ్యం బట్టి ఆ స్టాప్ ఎక్కుడు దూకుడు స్టాప్ ఎక్కుడు దూకుడు స్టాప్ ఎక్కుడు దూకుడు దూకుతా అంటే పుసుకున్న మా అక్క చచ్చిపోతే దొరుకుంటే అందరు నా ఇంటి ముంగలకి వచ్చి ఎదురుకోవాలి గాజు ఇంతగానం బరబెట్టి ఓ కాదు ఉట్టికు పుట్టిపుంజాను అనుకున్నాక కుమరక పేరంతా నాశనం అయిపోయి గడ్డ వెనుక కుర్తా అంటేవి వానికి ఒక ముసలాయన గుంజుకుపోతాను నీకు సిగ్గు లేదా అక్క ముసలాయన గుంజుకుపోతాను నీకు సిగ్గు లేదా అక్క గడ్డ వెనుక గుంజుకుపోతాను అటో ఇటో ఏదో నాకు కిందకు మీదకో రెండు దడుపు మాత్రాలు నేర్చుకున్నా కాబట్టి పోయింది మొత్తం అక్క నువ్వెవడవరా ఏ నువ్వు నా మొగడవు నా మొగదివే ఏ నువ్వు నా మొగడవు నా మొగదివే పోయమ్మ నాకు దయ్యం బట్టలు గియ్యం బట్టలు తల్లి తువ్వలు ఏ దుడుక తీసేసిందో తీసేసింది దాన్ని తీసుకొని వచ్చి తిందామనికి ఇట్లా కూర్చుంటే కల పవిన్ కాడ వచ్చేటాల కల మా అందుకే ఎక్కడ చెప్తాడో నా ఇజ్జత ఎక్కడ కూడా కొడతాడు అంట అని దయ్యం వచ్చినట్టు చేసిన చూడు బిడ్డ ఎర్ర చేపట్ల మాడక మరి ఇంట్లో వండబెట్టి అక్క ఇంకత తిను ఆయంత తిను అంట తినబెట్టాలనా మరి రాదు వైండ్ ఊరందరం దొరుకుని వచ్చిండే నాకేమని ఇజ్జత్ ఉంటుందా ఇల్లు ఉంటుందా తీసేసిన తను తిప్పేసిన తాను తిన్నదా అంటే ఎంత ఇజ్జత్ అక్కో తల్లి కొమరాకకు ఆయన మళ్ళా బొరక కట్ట తీసుకొని బరికిన బాగా నిజంగా దయ్యం పట్టిన నాకు లేకపోతే ఏ దయ్యాలు లేవు భూతాలు లేవు ఏమి లేవు తీసేసింది తిప్పేసింది అని ఏమి నమ్మకుర్రి బిడ్డ దేవుడు అనేది సత్యము దేవుడిని నమ్మునిది మీరు చేసుకునే పనిని నమ్మునిరి నిజాయితీగా పని చేసుకొని నిజాయితీగా బతుకుండ్రి నవ్వుండ్రి మురుగుండ్రి ఎడవకుండ్రి పైలాంగు ఉండుండ్రి ఏం చెప్తున్నా కొమరాక తీని చూడండి గంటలు కట్టండి షేర్లు చేయండి లైకలు చేయండి ఎప్పుడు నవ్వుకుంటుండ్రి ఇట్లాంటి పని చేయకుండా బిడ్డ ఎవడన్నా తీసేస్తే ఇంట్లో మనం ఏమన్నా వేసుకోకరా నటయలు వండ్రి అని తినకుండ్రి ఓ